టీచర్స్ గైడ్ వారి వీక్లీ బులెటిన్కు స్వాగతం. ఈ వారంలో జరిగేటువంటి ప్రధానాంశాల గురించి తెలుసుకుందాం. జనవరి నుంచి జీవన ధృవపత్రాల సమర్పణ. ప్రభుత్వ పింఛనుదారులు జనవరి 1 నుంచి జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా జీవన ధృవపత్రాలు తీసుకుని సమర్పించాలని ఖజానా గణాంక శాఖ సంచాలకులు బిఎల్ హనుమంతరావు ప్రకటించారు. 26 నుంచి ఇంటర్ విద్యా స్వర్ణోత్సవాలు. ఉత్సవాలు ఈ నెల 26 నుంచి డిసెంబర్ 1 వరకు నిర్వహణ. విద్యార్థులకు సాంస్కృతిక క్రీడలతో పాటు ఇంటర్ విద్యా ప్రాముఖ్యతపై చైతన్యం రగిలించాలన్నారు. 26-27 తేదీల్లో కళాశాల స్థాయిలో స్వర్ణోత్సవాలు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. 3 ఏజెన్సీలతో మధ్యాహ్న భోజనం. మంత్రి గంటా వెల్లడి. గిరిజన ప్రాంతాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇకపై 3 ఏజెన్సీలు సరఫరా చేయనున్నాయి. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని బహిరంగంగా తయారు చేయడం వల్ల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని హైకోర్టు అభిప్రాయపడిందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు వెల్లడించారు. దీనిని పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలోని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు భోజనం సరఫరాకు నవ్ ప్రేయన్ అక్షయ పాత్ర ఏక్తా శక్తి ఫౌండేషన్లకు అనుమతులు. ఈ 3 ఏజెన్సీలు రాష్ట్రంలోని 72 కేంద్రాల ద్వారా భోజనాన్ని సరఫరా చేస్తున్నాయి. మెగా డిఎస్సి ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐకాసా వినతి. రాష్ట్రవ్యాప్తంగా డిఎస్సికి సన్నద్ధమయ్యే నిరుద్యోగులు సుమారు 10 లక్షల మంది ఉన్నారని, వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఉద్యోగాల సంఖ్యను పెంచి మెగా డిఎస్సిని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐకాసా రాష్ట్ర మంత్రి గంటాకు వినతి. అలాగే దరఖాస్తు చేసుకోవడానికి గడువు పెంచి పరీక్ష తేదీని వాయిదా వేయాలని మంత్రికి వినతి. దీనిపై సంబంధిత అధికారులతో పాటు ప్రభుత్వంతో చర్చిస్తానని మంత్రి గారు హామీ ఇచ్చారు. పుస్తకాల సంచి బరువు తగ్గించాలని రాష్ట్రాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశం. ప్రాథమిక పాఠశాల స్థాయిలో విద్యార్థుల పుస్తకాల సంచి బరువును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాము సూచించిన మార్గదర్శకాలను ఇకపై తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను కోరింది. సంబంధిత ఆదేశాల ప్రకారం 1-2 తరగతుల విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వద్దు. జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి సూచించిన ప్రకారం 1-2 తరగతులకు భాష గణితం, 3-5 తరగతులకు భాషలు సామాన్య శాస్త్రం ఈవిఎస్ గణితము తప్ప పాఠశాలల్లో ఇతర సబ్జెక్టులను పెట్టకూడదు. సిపిఎస్ను వ్యతిరేకించాలన్న మంత్రి అమర్నాథ్ రెడ్డి. సిపిఎస్ విధానం వల్ల ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలన్నింటిలోనూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. సిపిఎస్ రద్దుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని వెల్లడి. ఆర్థిక వ్యవహారాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేసుకునేందుకు సీఎం ఆలోచిస్తున్నట్లు మంత్రి చెప్పారు. సిపిఎస్ విధానం రద్దు చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేలా అసెంబ్లీ తీర్మానం చేస్తూ సర్క్యులర్ విడుదల చేసిన ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ. హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే అసెంబ్లీ సమావేశపరిచి సిపిఎస్ రద్దు చేస్తూ తీర్మానం పాస్ చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.
ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ నెల 30న కౌశల్ 2018 జిల్లా స్థాయి ప్రతిభాన్వేషణ పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి భారతీయ విజ్ఞాన మండలి సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్నారు. సిపిఎస్ రద్దు కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల గరిష్ట కాల వ్యవధితో 5 మందితో ఒక కమిటీ ఏర్పాటు. జీవో విడుదల. కమిటీ చైర్మన్గా రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఠక్కర్ గారు, సభ్యులుగా పిఎస్ కుమార్, డి వెంకటరమణ, కె మునిరత్నం, గాలెబ్. 3 నెలలలోపు రిపోర్ట్ నివేదించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2 వారాల పాటు వాయిదా. ఉపాధ్యాయ నియామకాలపై నిర్వహించే ఏపీ డిఎస్సి 2 వారాల పాటు వాయిదా పడింది. వచ్చే నెల 19కి వాయిదా వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 19 నుంచి 22 వరకు స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే డిసెంబర్ 29 నుంచి జనవరి 4 వరకు ఎస్జీటీ పరీక్షలు, డిసెంబర్ 23-24 తేదీల్లో పీజీటీ పరీక్షలు, డిసెంబర్ 26-27 తేదీల్లో టీజీటీ పరీక్షలు, డిసెంబర్ 28న లాంగ్వేజీ పీఈటీ పరీక్షలు నిర్వహించనున్నారు. సాంకేతిక పంధాలో 10 పరీక్షలు. వచ్చే ఏడాది 18 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల ఫీజు చెల్లింపు, నామినల్ రోల్స్ స్వీకరణ ప్రక్రియలను ప్రభుత్వ పరీక్షల విభాగం తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో, విద్యార్థులకు హాల్ టికెట్లను సైతం ఆన్లైన్లో జారీకి ఏర్పాట్లు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు విద్యాశాఖ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావచ్చు. మభ్యపెట్టేందుకే కమిటీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్. కాలయాపన ద్వారా ఉద్యోగులను మభ్యపెట్టేందుకే ప్రభుత్వం ఈ కమిటీని వేసిందని, దీన్ని అంగీకరించబోమని ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పేర్కొంది. తక్షణమే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలని డిమాండ్ చేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి రామాంజనేయులు యాదవ్, బాజీ పఠాన్ బుధవారం తెలిపారు. సిపిఎస్ రద్దు చేయలేని పక్షంలో డిసెంబర్ 31 తర్వాత ఏ క్షణంలోనైనా అన్ని శాఖల ఉద్యోగులంతా సెమ్ముకు వెళతాం అని హెచ్చరించారు. సిపిఎస్ పై కమిటీ కాలయాపనకే కమిటీ అని ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం. సిపిఎస్ పై అధ్యయనం కోసం ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించడంపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమన్నాయి. సిపిఎస్ను రద్దు చేయాలని ఉద్యోగులు ఉపాధ్యాయులు కోరుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం కమిటీలు వేయడం కాలయాపన కోసమేనని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ సాబ్జీ పి బాబురెడ్డి ధ్వజమెత్తారు. సిపిఎస్ సమస్య పరిష్కారానికి ఎన్నికల అనంతరం వరకు వాయిదా వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఎస్టీయు, ఏపీటీఎఫ్, ఆపస్, మోడల్ స్కూల్స్, ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ తెలిపారు. అర్హులకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య డిమాండ్. నిలిచిపోయిన ఉపాధ్యాయ పదోన్నతులను అడహక్ పద్ధతిలో పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో డిమాండ్. పండిత వ్యాయామ ఉపాధ్యాయ ఉన్నతీకరణ పదోన్నతుల్లో అర్హులైన వారికి అవకాశం కల్పించాలని వినతి. నవోదయ ప్రవేశాలకై ఆన్లైన్ దరఖాస్తు గడువు డిసెంబర్ 15 వరకు పొడిగిస్తూ నవోదయ విద్యాలయ సమితి ప్రకటన విడుదల. కేంద్రం పరిధిలోని స్వయం ప్రతిపత్తి గల నవోదయ విద్యాలయాల్లో 2019-20 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు 6 ఏప్రిల్న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. డిఎస్సి దరఖాస్తులో తప్పుల సవరణకు మరో అవకాశం. డిఎస్సి దరఖాస్తు సమయంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ హాల్ టికెట్ల నంబర్లు, పేరు,
తల్లిదండ్రుల పేర్లు, చరవాణి సంఖ్య తదితర వివరాలను తప్పుగా నమోదు చేసిన అభ్యర్థులకు సరిచేసుకునేందుకు మరోసారి అవకాశం. శుక్రవారం నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు ఈ అవకాశం కల్పించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడి. ఆర్సీ నంబర్ 149, డేట్ 27/11/18, ఎస్ఎస్సి 2019 పరీక్షలు రాయు రెగ్యులర్ ప్రైవేటు విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు. ఆర్సీ నంబర్ 149 విడుదల చేస్తూ హెచ్ఎంస్, ఎంఈఓస్, డిప్యూటీఈఓస్లకు ఆదేశాలు పంపిన ప్రభుత్వ పరీక్షల విభాగం, అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు హెచ్ఎంస్కు ఫీజు చెల్లింపునకు గడువు 7/12/18, హెచ్ఎంలు సిఎఫ్ఎంఎస్లో ఫీజు చెల్లింపుటకు గడువు డిసెంబర్ 10, నామినల్ రోల్స్ డిఈఓకు పంపుటకు తుది గడువు డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 13 వరకు. ప్రతి రెవెన్యూ డివిజన్కు ఒక ఉన్నత పాఠశాలను ఎక్సలెన్స్ పాఠశాలగా అభివృద్ధి చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.